ఒక క్రమశిక్షణ, ఓ క్రమశిక్షణ, ఓ క్రమశిక్షణ. ఎప్పుడైనా ఒక మాట సంఘంలో మనకు ఒకరు ఇది చేయకూడదని హెచ్చరిస్తే దానికి లోబడాల్సిందే. దానికి లోబడలేదంటే నీది నీచ ప్రవర్తన, నీ ద్వారా నా దుష్టత్వము, నీ ద్వారా పనికిరానివన్నీ కూడా ప్రవేశిస్తాయి. నీకెంతన్నా భక్తి ఉండని లోబడేది చాలా ప్రాముఖ్యం. చర్చ్ అంటే ఎవరైనా చర్చిలో క్రమశిక్షణ చూడాల. ఇష్టానుసారంగా తిరుగులాడే వాళ్ళు అస్సలు పనికిరారు. వాళ్ళకి నేనే చెప్తాను, చెప్పేసి రావద్దు నువ్వు అని చెప్తాను. ఎందుకంటే ఒకడు వడ్డీలకు ఇచ్చేవాడు ఉండేవాడు మన చర్చిలో. మన సంగతి తెలిసింది నాకు, తెలిస్తే చాలాసార్లు చెప్పిన, వాక్యంలో చెప్పిన, వినలే, మర్యాదగా చెప్పిన, ఒకరోజు నువ్వు వడ్డీలకు ఇస్తామంటే చర్చికి రావద్దు నాని అని చెప్పిన. వాడు ఇప్పుడు సిఎస్ఐలో పాస్టర్ అయిపోయినాడు. వడ్డీలకు ఇచ్చేవాడు, కోట్ వేసుకుంటాడు, ఇప్పుడు బూట్ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు, పాస్టర్ అయిపోయినాడు. దయచేసి వినాలి. కొన్ని ఉన్నాయి విచ్చలవిడిగా తిరిగే సంఘాలు ఉన్నాయి, వాటికి పోయి ఏమన్నా చేసుకోవచ్చు. ఇది క్రమశిక్షణతో కూడినటువంటి సంఘం. ఒకసారి మా పాప కూడా అడిగింది, ఆ చర్చిలో పెట్టుకుంటారు పెద్దనాయన నగలు అనని. అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. ఈ చర్చిలో ఒక ఉపదేశం ఉంది, బోధ ఒకటే కాదు ఉపదేశం కూడా ఉంది. ఆ ఉపదేశ ప్రకారంగా జీవించిన వాళ్ళే దానికి తగిన వాళ్ళు అవుతారు.